అంతరిక్షం. దీని గురించి ఎంత తెలుసుకున్నా రోజుకు కొత్త విషయం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రహాలు, నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్ వంటి డిఫరెంట్ సెలిస్టియల్ బాడీస్, అలానే మనకు తెలియని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్తో ఇది నిండి ఉంటుంది. నైట్ టైం ఆకాశంలో చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం చూస్తున్న ఆ నక్షత్రాల్లో మన సోలార్ సిస్టమ్కు చెందిన మార్స్, వీనస్ వంటి ప్లానెట్స్ కూడా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో మనం మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ని ఎటువంటి టెలిస్కోప్, బైనాక్యులర్స్ లేకుండా ఎలా ఐడెంటిఫై చేసి చూడాలి, ఏ టైంలో చూడాలి అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు ఆకాశంలో స్టార్కి ప్లానెట్కి డిఫరెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. స్టార్ అనేది మనకు ఆకాశంలో ఎప్పుడూ కూడా మెరుస్తూ ట్వింకిల్ అవుతూ కనిపిస్తుంది. అదే ప్లానెట్ అయితే ఎటువంటి ట్వింకిల్ లేకుండా అలా స్టోన్డ్గా కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి అట్మాస్ఫియర్ వల్ల ఇది రివర్స్లో కూడా జరుగుతుంది. అంటే ప్లానెట్స్ ట్వింకిల్ అవుతూ స్టార్స్ స్టోన్డ్గా కనిపిస్తాయి. ఇలా రేర్గా జరుగుతుంది, అది కూడా కాసేపు టెంపరరీగా మాత్రమే. మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్ నార్మల్ అయినప్పుడు ఇది నార్మల్గానే ఉంటుంది. మనకి ఎటువంటి టెలిస్కోప్ హెల్ప్ లేకుండా మన నేకెడ్ ఐతో చూడగలిగే ప్లానెట్స్ వీనస్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్. ఇవి మాత్రమే కనిపించడానికి రీజన్ మెర్క్యూరీ సన్కి అతి దగ్గరగా ఉండే ప్లానెట్. సన్ యొక్క హెవీ లైట్ వల్ల ఇది మనకి నార్మల్గా కనిపించడం కొంచెం కష్టం. ఇంకా మిగతా ప్లానెట్స్ అయిన యురేనస్ అండ్ నెప్ట్యూన్ మనకి చాలా దూరంలో ఉండటం వల్ల ఎటువంటి టెలిస్కోప్ హెల్ప్ లేకుండా మన నేకెడ్ ఐకి కనిపించవు. ఇప్పుడు కనిపించే ఈ ప్లానెట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఈ ఐడెంటిఫికేషన్కి మనకి కొన్ని మొబైల్ యాప్స్ ఉపయోగపడతాయి. వీటి హెల్ప్తో ఏ ప్లానెట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి వాటిని మనం చూడొచ్చు. ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్ అయ్యే కొన్ని యాప్స్ని ఇప్పుడు మీకు చెప్తాను. అలానే వాటితో ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక శాంపుల్ వీడియోను కూడా షూట్ చేసి చూపిస్తాను. ఈ యాప్స్ స్కై సఫారీ, స్టార్ చార్ట్, స్టార్ ట్రాకర్, స్కై వ్యూ ఫ్రీ, స్టార్ వాక్ 2, వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ యాప్స్తోనే ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నేను యూజ్ చేసి బెస్ట్ అని అనుకున్న ఈ కొన్ని యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే వేరే డిఫరెంట్ యాప్స్ని కూడా ట్రై చేయొచ్చు. ఈ యాప్స్తో మనం విర్చువల్ రియాలిటీ మోడ్లో స్కైని చూడొచ్చు, అలానే దాన్ని ఆఫ్ చేసి నార్మల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో నేను నైట్ 10:30కి షూట్ చేశాను. మూన్ని బేస్ చేసుకొని మిగతా ప్లానెట్స్ని ఐడెంటిఫై చేశాను. ఇక్కడ డిస్ప్లేలో బ్రైట్గా కనిపిస్తుంది ఒరిజినల్గా స్కైలో మూన్. అలానే పక్కన యాప్ ద్వారా కనిపిస్తున్న మూన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి రెండు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఈ యాప్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తుంది యాక్యురేట్ అని చెప్పొచ్చు. ఈ సైడ్లో మార్స్ ప్లానెట్ కనిపిస్తుంది. అలానే వేరే ప్లానెట్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ సాటర్న్, ప్లూటో, జూపిటర్ కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎర్త్కి ఒక సైడ్ మాత్రమే చూస్తున్నాం. రెండో సైడ్ అంటే డే టైం ఉన్న సైడ్ కూడా ఈ యాప్లో చూడొచ్చు. కెమెరా మోడ్ని ఆఫ్ చేసి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా వేరే సైడ్లో చూస్తే సన్ కనిపిస్తున్నాడు. మెర్క్యూరీ, వీనస్ ప్లానెట్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకి డే టైంకి ఇవి పైకి కనిపిస్తాయి, అలానే ఇప్పుడు కనిపిస్తున్న ప్లానెట్స్ వేరే సైడ్కి షిఫ్ట్ అవుతాయి. ఇది నేను నార్మల్గా కెమెరాతో షూట్ చేసిన వీడియో శాంపుల్. ఇందులో మనకి ఇందాక యాప్స్లో ఐడెంటిఫై చేసిన ప్లానెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ జూపిటర్ కనిపిస్తుంది. యాప్లో సాటర్న్, ప్లూటో కూడా ఉన్నాయి. కానీ దూరంగా ఉండటం వల్ల ప్లూటో మనకి కనిపించదు. సాటర్న్ కనిపిస్తుంది కానీ అట్మాస్ఫియర్ వల్ల అంత బ్రైట్గా ఇప్పుడు కనిపించడం లేదు. మార్స్ ఇంకా జూపిటర్ మనకి కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. ఇక్కడ మూన్కి దగ్గరగా కనిపిస్తుంది మార్స్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ టైంలో షూట్ చేసిన వీడియో శాంపుల్. డే టైం వల్ల విఆర్ మోడ్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మెర్క్యూరీ కనిపిస్తుంది, అలానే సన్ కూడా. యాప్తో మన రియల్ వ్యూని ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీనస్ ఉంది కానీ సన్లైట్ వల్ల ఇది కనిపించడం లేదు.
నెక్స్ట్ మూన్. ఇవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా హబుల్ టెలిస్కోప్ ఉన్న ఆర్బిట్స్. ఏ టైంలో అయినా ఇవి మనకి రియల్గా కనిపించడం కష్టం. అలానే జూపిటర్ అండ్ సాటర్న్ ఇవి కూడా కనిపిస్తున్నాయి. నైట్ టైం ఇవి మనకి పైకి కనిపించాయి. ఇప్పుడు డే టైం అంటే ఎర్త్ ఫేసింగ్ మారింది కాబట్టి ఈ ప్లానెట్స్ మనకి వేరే సైడ్లో కనిపిస్తున్నాయి. ఇది నార్మల్గా కెమెరాతో షూట్ చేసిన వీడియో శాంపుల్. ఇక్కడ మూన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యాప్తో కంపేర్ చేస్తూ చూడొచ్చు. ఇది ఈవినింగ్ సన్సెట్ టైంలో షూట్ చేసిన వీడియో. మూన్ ఇంకా పైకి రైజ్ అవ్వలేదు. కానీ సాటర్న్ అండ్ జూపిటర్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది నార్మల్గా షూట్ చేసిన శాంపుల్. దీన్ని యాప్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది జూపిటర్. ఇది పూర్తిగా సన్సెట్ అయిన తర్వాత తీసిన వీడియో శాంపుల్. ఇక్కడ యాప్తో కంపేర్ చేస్తే ఈ డైరెక్షన్లో మనకి కనిపిస్తుంది సాటర్న్ అండ్ జూపిటర్. ఇందాక లైటింగ్ వల్ల సాటర్న్ కనిపించలేదు. ఇప్పుడు డార్క్ అవుతూ ఉండటం వల్ల ఇది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూశాక మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఈ యాప్స్ ఉంటేనే మనం వీటిని ఐడెంటిఫై చేయగలమా, లేకపోతే చేయలేమా అని. ఇలా ప్లానెట్స్ని నార్మల్గా కూడా ఐడెంటిఫై చేసి అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ బట్టి. సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ తిరిగే ఆర్బిట్ని బేస్ చేసుకొని రిఫరెన్స్గా మన ఎర్త్ యొక్క ఏదో ఒక డైరెక్షన్ని తీసుకొని పర్టికులర్ ప్లానెట్ని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ దీనికి ముందుగా ఆ పర్టికులర్ ప్లానెట్ యొక్క ఆర్బిటల్ స్పీడ్ మన ఎర్త్తో కంపేర్ చేసి ఇవి రెండు ఉన్న ఓరియంటేషన్ తెలుసుకోవాలి. ఇది కొంచెం కష్టం. అలానే ప్లానెట్స్ యొక్క కలర్స్, అంటే అవి మనకు విజిబుల్ లైట్లో ఏ కలర్ లైట్లో కనిపిస్తాయో వాటిని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మార్స్ మనకు రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది, జూపిటర్ గ్రీనిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తుంది. ఇలా అబ్జర్వ్ చేసిన పర్టికులర్ ప్లానెట్ యొక్క రిఫరెన్స్తో మిగతా ప్లానెట్స్ను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి ఎలా చేయాలో నెక్స్ట్ మరొక వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.